రైట్ ఇక్కడ ఒక్క నిమిషం అండి ముప్పాల సుబ్బారావు గారు మీ దగ్గరికి వస్తున్నాను ఒక్క రెండు నిమిషాలు శాంత ప్రసాద్ గారు ఇక్కడ జనసేన ఏమనుకుంటుంది వీళ్ళకి వాక్సిన్ నేను చెప్పినట్టు ఇది ప్రోటోకాల్ వాక్సిన్ వేసి వెళ్ళడము అంటే గనక ఒక 30-40 డేస్ గ్యాప్ వస్తుంది కాబట్టి ముందు ఎన్నికలు అయిపోయాక సిబ్బందికి వాక్సినేషన్ ఏపించమంటారా లేదా వాక్సినేషన్ తర్వాత ఎన్నికలు అనేటువంటి కాన్సెప్ట్ అయితే గనక గ్యాప్ వస్తుంది రెండు నెలలు ఆగిపోతుంది ఏది ప్రయారిటీ అని మీ పార్టీ భావిస్తోంది ఇక్కడ పార్టీ అని కాదండి ఇప్పుడు మీరు ఒక వాలిడ్ పాయింట్ లేవదీసింది ఏంటంటే ఒకసారి వ్యాక్సినేషన్ వేసిన తర్వాత 28 డేస్ తర్వాత సెకండ్ వ్యాక్సినేషన్ వేయాలన్నారు మీరు ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ పరిశీలిస్తే 21 డేస్ గ్యాప్ దేర్ ఆర్ ఎక్స్ట్రా 7 డేస్ సో మీరు చెప్పిన వాదన ప్రకారం తీసుకున్నా మీరు లేవనెత్తిన పాయింట్ ప్రకారం తీసుకున్నా దేర్ ఇస్ ఎ 7 డేస్ గ్యాప్ బిట్వీన్ నోటిఫికేషన్ టు కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్ డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ కాబట్టి ఈ మొదటి డోస్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఎన్నికల విధులకు వెళ్తే ఇంకా యాంపుల్ టైం ఉంటుంది ఎన్నికల ప్రక్రియ క్లోజ్ అయినప్పుడు కూడా ఇంకో వారం గ్యాప్ ఉంది ఇక్కడే సార్ చిన్న ఇష్యూ శాంత ప్రసాద్ గారు మొదటి డోస్ వేసిన తర్వాత వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవాలి దాని ప్రోటోకాల్ అది దాని రెగ్యులర్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటిది లేదు అక్కడ దాంట్లో కొన్ని ప్రోటోకాల్ ఇచ్చారు కండిషన్స్ చాలా మార్పులు వస్తాయి జాగ్రత్తగా పరిశీలన అనేటువంటిది మీరు చెప్పిన ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఇంట్లోంచి బయటికి రాకూడదు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనే అదే బెడ్ రెస్ట్ అని కాదు యాక్టివిటీ అబ్జర్వేషన్ లో ఉంచుకోవాలి వాళ్ళు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేదంటే గనక హెల్త్ కండిషన్స్ అవన్నీ చెకప్ ఇదంతా కూడా ఉంటుంది అనమాట వేరే యాక్టివిటీ సీరియస్ యాక్టివిటీలోకి వెళ్ళడానికి కుదరదు సాయి గారు మీరు చెప్పిన ప్రకాశన్స్ వరల్డ్ వైడ్ గా మన భారతదేశం ప్రొడ్యూస్ చేసిన టీకాను వాడే ప్రతి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ప్రోటోకాల్ అది ఆ ప్రోటోకాల్ దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు తీసుకుంటారు ప్రభుత్వ విధులు ఉదాహరణకి మీరు చెప్పింది వాస్తవం అనుకుందాం ఫస్ట్ లెవెల్ ఆఫ్ వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత మన స్టేట్ అనుకోని ఉపద్రవం ఏమైనా జరిగితే వీళ్ళందరూ ఆ విధుల్లో పాల్గొరా పాల్గొకూడదండి పాల్గొంటే ప్రాణాలు పోతాయి అది కదా ప్రాబ్లం ఆ వ్యాక్సిన్ తీసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ఆ సీరియస్ యాక్టివిటీలో ఉండరు ఆ ప్రామాణికత సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందండి అంతే కదా అదే కదా ఇప్పుడు ట్రావెలింగ్ బ్యాన్ కూడా పెట్టారు ట్రావెలింగ్ బ్యాన్ చేయొచ్చు అటువంటి చేయొచ్చు వీళ్ళు అక్కడ లోకల్ గానే ఉంటారు సార్ శాంత ప్రసాద్ గారు మనం ఒక విషయం అలా కాదు ఎలక్షన్ అంటే లోకల్ గా కూర్చోరు సార్ కంట్రోవర్సీ అక్కర్లేదు ఒక చోట టీచర్ ఇంకో చోటకి పోవాలా ఒక చోట సిబ్బంది ఇంకో చోటకి పోవాలా ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చోరు వాళ్ళ ఊళ్ళో మొత్తం అంతా తిరగాల కానీ ఆ వాళ్ళ ఊర్లో తిరుగుతారుగా వాళ్ళ ఊళ్ళో తిరగరండి ఆర్డీఓ గారు వాళ్ళ ఊళ్ళో వేసుకోడు ఎన్నికలు ఆయన మొత్తం తిరగాల్సి వస్తుంది ఎంఆర్ఓ గారు వాళ్ళ ఊళ్ళో ఉండడు తిరగాల్సి వస్తుంది సాయి గారు మీరు ఇక్కడ చిన్న వేస్తున్న మెలిక ఏంటంటే పక్కద ప్రాంతానికి వెళ్తారు వాళ్ళు ఉన్న ప్రాంతంలో కాదు అనేది మీరు చెప్తున్నారు ఎలక్షన్స్ రూల్ మీకు తెలియదు అంటారా నాకు తెలియదు కాదు మీ నేను మీరు అడుగుతున్న దాన్ని నేను అన్నది ఎలక్షన్ లో డ్యూటీ ఎట్లా వేస్తారో మీకు ఐడియా ఉందా ఎలక్షన్ డ్యూటీలో అది సిస్టమ్ ఎక్కడోళ్ళు అక్కడ లోకల్ గా వాళ్ళ ఏరియాలో పనిచేయరు ఉన్న ప్రాంతంలో వాళ్ళకి వేరే చోటకి డిప్యూట్ చేస్తుంటారు పెద్ద పొజిషన్స్ లో ఈవెన్ టీచర్లు కూడా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చేయరండి మీకు తెలుసు నాకు తెలిసి మీరు సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు అవగాహన ఉండి ఉంటుంది టీచర్లు కూడా వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు డ్యూటీస్ వేరే చోటకి చేస్తుంటారు నన్ను మాట్లాడిస్తే చెప్తాను చెప్పండి ఇది సామాన్య ప్రజలకు కూడా అవగాహన ఉన్న విషయం నాకేం ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం మీరు అంటుంది మీరే చెప్పారు కాబట్టి నా మాట పూర్తిగా పెట్టి మీకు నా మాట యొక్క సారాంశం మీకు అర్థం అవుతుంది అతను అతని డివిజన్ లోనే ఉంటాడు వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఉదాహరణకి ఆర్డీఓ అనుకుందాం అతని డివిజన్ లోనే ఉండాలి మరి అతని డివిజన్ లో తిరగడా పక్క డివిజన్కి వెళ్ళగానే వ్యాక్సినేషన్ యొక్క ప్రోటోకాల్ అడ్డం వచ్చేస్తుందా ఈ 28 రోజులు మీరు చెప్పండి పోనీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్ అదేనా ట్రావెల్ బ్యాన్ అంటే ఏంటి సార్ ట్రావెల్ బ్యాన్ అంటే నాకు తెలుసు మరి అంటే ఆ డివిజన్ లోనే ఉండాలి ఆ ఉన్నవాడు ఆ ఊర్లోనే ఉండాలి అని ఏమన్నా ట్రావెల్ బ్యాన్ అది ట్రావెల్ బ్యాన్ అంటే అదేనండి జర్నీలు చెయ్యొద్దు అనేటువంటిది సార్ జర్నీ అంటే ఆర్డీఓ అనే వాడికి డివిజన్ ఎంత పెద్ద డివిజన్ ఉంటుందో మీకు తెలుసు మీకు అవగాహన ఉంది తీసుకుంటే చేయొద్దంటే అతను సెలవు పెట్టుకోవడం బెటర్ సార్ అదే కదా ఇప్పుడు చెప్పేది అదే కదా ఇష్యూ ఇది చేయగలిగింది ఏముంటది ఇప్పుడు ఇక్కడ ఇది మీరు చెప్తున్నట్టు ఇది నిమ్మగడ్డ వర్సెస్ గవర్నమెంట్ కాదు
వ్యక్తుల మధ్య కాదు వ్యవస్థల మధ్య మనం చూడాలి. అంటే వ్యవస్థల మధ్య దరిద్రం ఏంటంటే వ్యక్తుల మధ్య పట్టుదలగా వచ్చింది. నిమ్మగడ్డ ఉంటాడా నిమ్మగడ్డ పోతాడా ఇవన్నీ రాజకీయ పార్టీలుగా మాకు అనవసరం. అతను అతను టైం అవుతుందా అతను టైం దాట్ ఎక్స్టెండ్ అవుతుందా మాకు అనవసరం. అవసరమైతే ప్రత్యేక విధానాలు కూడా రూపొందించుకోవచ్చు, దానికి తగ్గ ప్రణాళికలు కూడా మెడికల్ ప్రోటోకాల్స్ కూడా చూసుకోవచ్చు. చెప్పండి, మీరు చెప్పండి ఆల్టర్నేటివ్ ప్రోటోకాల్ ఏంటి? మీ పార్టీ నేను మెడికల్ ఎక్స్పర్ట్ని కాదు, ఎందుకంటే బీహార్లో ఎట్లా జరిగినాయో మనకు తెలియదు.